हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालो मारुतुन्नटुवंटि वातावरण, पलु जिल्लाल्लो कुरुस्तुन्नटुवंटि वर्षालु, ईशान्य मध्य बंगाळाखातंलो एर्पडिन अल्पपीडनं, विवरालकु वेल्दां। ए जिल्लाल्लो वर्षालु पडतायि, वातावरण परिस्थितुलु एंटो तेलुसुकुने मुंदु मीरु इंका मन चानल्नि गनुक सब्स्क्राइब चेयलेदा अयिते वेंटने सब्स्क्राइब चेयंडि। अदे विधंगा पक्कने उन्न बेल ऐकान् नि कूडा क्लिक चेसेयंडि। इक लेट् चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ వ్యాప్తంగా అకాల భారీ వర్షాలు నమోదు కానున్నాయి। మరొక రెండు రోజుల్లో అల్పపీడన ప్రభావంతో మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి, కొత్తగూడెం, రాజన్న, సిరిసిల్ల ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి। ఇక రాయలసీమ వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి। అత్యధికంగా ఏప్రిల్ 23, 24, 25 తేదీల్లో వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది। ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, పలమనేరు, నంద్యాల, కదిరి, పీలేరు, మదనపల్లి, అదేవిధంగా వేంపల్లి, రాయచోటి, బద్వేల్, పులివెందుల ప్రాంతాల్లో క్రమక్రమంగా వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి। వడగండ్ల వానతో పాటుగా భారీ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి। ఇక దక్షిణ కోస్తా నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా గుంటూరు, కృష్ణా ప్రాంతాల వరకు కూడా అల్పపీడన ద్రోణి అత్యధికంగా ఉంటుంది। భారీ వర్షాలు, అకాల భారీ వర్షాలు నమోదవుతాయి। ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి। ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి। దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపుగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది, వర్షాలు పడే అవకాశాలు లేవు। మధ్యాంధ్ర, తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో మాత్రమే కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై పలుచోట్ల భారీ వర్షాలు నమోదవుతాయి। ఈ వర్షాలు మనకి ఏప్రిల్ చివరి వరకు కొనసాగుతాయి। ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్।